హాయ్ ఫ్రెండ్స్ ప్రిడిక్షన్ బాబాజీకి స్వాగతం ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ అయినా చెన్నై వర్సెస్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది సో ఈ మ్యాచ్లో పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంది బౌండరీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి మనం ఫ్యాన్సీ క్రికెట్ టీమ్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం సో మీరు మొదటికే వీడియో చూస్తుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది జేపీ టెక్ అండ్ మీరు సెర్చ్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది వస్తుంది ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ నా నేను ఏ టీమ్స్ అయితే వేస్తుంటే ఆ టీమ్స్ అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తుంటాను అలాగే ఫ్రీ ఏదో వచ్చినా అంటే ఫ్రీగా ఎర్న్ చేసే అవకాశాలు ఏదో వచ్చినా నేను వదలను ఇందులో ఖచ్చితంగా మీకు ఇమీడియట్ నేను పెడుతుంటాను సో నిన్న మనం ఒక అనేది పెట్టాము ఈ గిబవే ఈ గిబే సారీ ఈ గివేలో ఫస్ట్ ప్రైజ్ మూడు వేలు సెకండ్ ప్రైజ్ రెండు వేలు రాజేష్ అండ్ విజయ్కి వచ్చింది సో కంగ్రాచులేషన్స్ బ్రో సో ఇటువంటి ఎన్ని గివేసి ఇక్కడ ఏ స్టాండర్డ్ నెక్స్ట్ ట్రంప్లో ఉంది దేంట్లో గివేసి వచ్చినా నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాం సో కంపల్సరీ మీరు ఇక్కడ జాయిన్ అయ్యి మాత్రం పెట్టండి సో ఈరోజు మ్యాచ్ గురించి చూద్దాం సో మొదటిగా మ్యాచ్ గురించి మనం చూసినప్పుడు పిచ్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ అని ఎప్పటివరకు ప్రిడిక్ట్ చేసిన ప్రతి మ్యాచ్ పిచ్ కండిషన్ చూసే నేను ప్రిడిక్ట్ చేస్తూ వస్తున్నాను సో మన యాప్లో ఐపీఎల్ ట్వంటీ లైవ్ గైడ్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఈ పిచ్ కండిషన్ గురించి ఇక్కడ ఈరోజు ఈ పిచ్చి ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ముందు వాడేసిన పిచ్చే ఈరోజు కూడా పెడుతున్నారు బట్ ఇది దుబాయ్ పిచ్చి ఆల్మోస్ట్ దుబాయ్లో ఎలా ఉందంటే ఒక అబుదాబీలో కొద్దిగా గ్రాస్ ఉండడం వల్ల కొద్దిగా బౌలింగ్ అండ్ బ్యాట్స్మెన్ రెండూ అనుకూలంగా ఉంటుంది షార్జా అయితే అసలు గ్రాస్ ఫ్లాట్ వికెట్ ఉంటుంది సో అది పూర్తిగా బ్యాటింగ్ పిచ్చిగా ఉంటుంది సో అది ఎక్కువ ఆడేయడం వల్ల కొద్దిగా స్లో అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ కష్టం అవుతుంది కానీ షార్జాలో బట్ దుబాయ్ ఇన్నింగ్స్ అలా కాదు దుబాయ్లో ఆ పిచ్ కండిషన్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ వాతావరణం కానీ సరౌండింగ్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి బ్యాటింగ్కి బాగా అనుకూలంగా ఉంటుంది ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా సెకండ్ ఇన్నింగ్స్ అయినా బ్యాటింగ్ బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఫాస్ట్ బౌలర్లు కూడా అది అనుకూలిస్తుంది ఫస్ట్ సిక్స్ ఓవర్స్ రెండు ఇన్నింగ్స్లో ఫస్ట్ సిక్స్ ఓవర్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ పిచ్ కొద్దిగా బాగా ఫ్లా బాగా అంటే కొద్ది కొద్దిగా గ్రాస్ మాత్రం ఉంది ఈ గ్రాస్ వల్ల ఫస్ట్ సిక్స్ ఓవర్స్ ఈజీగా ఫాస్ట్ బౌలర్కి అనుకూలిస్తుంది సో ఇటువంటి కండిషన్స్ బట్టి మనం టీం అనేది క్రియేట్ చేసుకోవాలి సో విన్నింగ్ ఛాన్సెస్ కూడా ఇటువంటి కండిషన్స్ బట్టి డిపెండ్ అయింటే బట్ ఇక్కడ దుబాయ్ పిచ్ మీద గ్రా అంటే మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద బౌండరీస్ ఇక్కడ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సిక్స్ ఉన్నాయి అప్పుడప్పుడు ఎయిటీ సిక్స్ పెడుతున్నారు అప్పుడప్పుడు ఎయిటీ ఫోర్ పెడుతుంది ఎయిటీ ఫోర్ అంటే చాలా చాలా ఎక్కువ సో షార్ట్ అయితే సిక్స్టీ సిక్స్ ఉని దాన్ని ఇప్పుడు సిక్స్ సెవెంటీ సిక్స్కి మార్చేశారు అండ్ మరీ చెన్నైగా ఉన్నాయని సో ఇందులో ఎయిటీ ఫోర్నే తగ్గించమని ఆల్రెడీ చెన్నై వాళ్ళు వాళ్ళకి చెప్పు ఈరోజు తగ్గిస్తారా లేదా అనేది తెలియదు ఒకవేళ తగ్గిస్తే మాత్రం నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ కంపల్సరీ నేను అప్డేట్ చేస్తాను బౌండరీ మెజర్మెంట్స్ ఇవన్నీ తగ్గిస్తే తగ్గించబోతే మాత్రం ఇదే అంటే ఎందుకు వీటి గురించి చెప్తున్నా అంటే మరీ ఎక్కువ లాంగ్ డిస్ డిస్టెన్స్ అయినప్పుడు చేజింగ్ చాలా చేజింగ్ అనే కాదు షార్ట్లు ఆడేటప్పుడు ఈజీగా ఫాస్ట్ బాల్ వికెట్లు పడిపోతుంటాయి అంటే ప్రతి బాల్ సిక్స్ అయితే కొట్టలేరు నెమ్మదిగా ఆడాలి ఇప్పటివరకు ఇక్కడ ఈ గ్రౌండ్ పరిస్థితి చూస్తే చెన్నై వాళ్ళు ఆల్మోస్ట్ నాలుగు మ్యాచ్లు అనేది ఇక్కడ ఆడి చెన్నై వాళ్ళు ఈ దుబాయ్ పిచ్చి మీద సో మొదటి మ్యాచ్లో వన్ థర్టీ వన్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ వికెట్స్ నెక్స్ట్ వన్ ఎయిటీ వన్కి జీరో వికెట్స్ అలాగే వన్ థర్టీ టూ అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఒక్క మ్యాచ్ మాత్రం గెలిచారు అన్ని ఓడిపోయారా నూట ముప్పై రెండు నూట ముప్పై నూట యాభై అంటే పెద్ద మ్యాచ్ అంటే చిన్న చిన్న స్కోర్లే చేస్తున్నారు ఈ చెన్నై వాళ్ళు ఈ పిచ్చి మీద అదే సన్ రైజర్ హైదరాబాద్ చూసుకుంటే వీళ్ళు కూడా ఈ దుబాయ్ పిచ్చి మీద బాగానే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినారు ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ అనేది కంప్ మ్యాండటరీగా కొట్టినారు వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ అలాగే టూ నాట్ వన్ అంటే ఈ పిచ్చి మీద వీళ్ళకి బా వీళ్ళు చేసి అంటే సన్ రైజర్స్ చేసిన పని ఏంటంటే వార్నర్ ఆర్ బైర్స్టో టూ ఇద్దరులో ఎవరో ఒకరు ఆడేస్తూ ఉన్నారు ఈ పిచ్చి మీద ప్రతిసారి అంటే ఫస్ట్ కానీ షాట్లు పోతే అవుట్ అయిపోతామని తెలుసు వీళ్ళకి అందుకే కొద్దిగా నెమ్మదిగా స్లో స్టార్ట్ ఇచ్చి లాస్ట్లో అయితే బాగా ఆడేస్తున్నారు సో వీళ్ళిద్దరు కంపల్సరీ మనం సెలెక్ట్ చేయాల్సిన ప్లేయర్స్ ఇంకా చిన్న విషయానికి వస్తే వాట్సన్ అయినా డూప్లిసి అంబటి రాయుడు అనే వీళ్ళు ముగ్గురు ఎవరో ఒకరు ఆడేస్తున్నారు ఇక్కడ మీరు వాట్సన్ కానీ అంబటి రాయుడు కానీ అలా డూప్లెక్సెస్ అంటే వీళ్ళు ముగ్గురు ఎవరో ఒకరు ఆడేస్తూ కొద్దిగా ఈ పిచ్చెస్ మీద చేస్తున్నారు సో ఈ పిచ్ మీద కంపల్సరీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే స్టార్టింగ్ స్లో ఆడి నెమ్మదిగా షార్ట్లు ఆడడమే ఈ పిచ్ మీద చేయాలి మొదట్లో కానీ పొరపాటున హైదరాబాద్ కానీ ఒక రెండు వికెట్లు కానీ ఆరు ఓవర్లో లాస్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ అయితే లాస్ అయిపోతుంది వాళ్ళకి ఎందుకంటే వార్నర్ బాయిస్టో మీదే మొత్తం మ్యాచ్ అనేది డిపెండ్ అయింది నెక్స్ట్ మనీష్ పాండే విలియమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు బట్ ఈ నలుగురు మీదే డిపెండ్ అయింది మిగతా ఎవరిని నమ్ముకోలేము ఇటువంటి పిచ్చెస్ మీద అంటే ఎవరు ఈవెన్ అభిషేక్ శర్మని కానీ ప్రేమ్ గార్గ్ కానీ వీళ్ళని నమ్ము పెద్దగా నమ్ముకోలేము మనం సో మనం కంపల్సరీ సెలెక్ట్ చేయాల్సిన వాళ్ళు వచ్చి ప్రస్తుతానికి మనకు అమ్మటి రాయుడు కావాలా మనీష్ పాండే కావాలనేది నేను టాస్ తర్వాత మీకు డిసైడ్ చేస్తాను ప్రస్తుతానికి అయితే మనీష్ పాండే చేయాల్సింది బట్ రైడ్ కూడా మనకు కంపల్సరీ కావాలి ఇంకా బౌలర్ సెక్షన్ కుద్దాం బౌలర్లు ఎందుకు బౌలర్ రషీద్ ఖాన్ ఆల్మోస్ట్ ఏ పిచ్చి మీద అయినా బాగా పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నారు అంటే అంత బాగా అంటే రెండు సైడ్లు స్పిన్ వేయడం రషీద్ ఖాన్ ప్లస్ అయిపోతుంది మన సైడ్ సో ఇంకా దీపక్ చహార్ షాదుల్ ఠాకూర్ చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు షాదుల్ ఠాకూర్ అయితే ఆల్మోస్ట్ వికెట్స్ అయితే బాగా తీస్తున్నారు దీపక్ చహార్ నేను సెలెక్ట్ చేశాను ఇంకో ఖలీల్ అహ్మద్ని కూడా మనం సెలెక్ట్ చేయాలి అంటే అంటే పూర్తి బ్యాటింగ్ అనే కాదు ఈ పిచ్చెస్ మీద లాంగ్ బౌండరీస్ ఇస్తున్న ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలిస్తుంది అని చెప్తున్నాను అంతే బ్యాటింగ్ అయితే బాగా బ్యాట్ పిచ్చి అను బ్యాటింగ్కే బాగా అనుకూలంగా ఉంది ఆ స్లో పిచ్ అయితే స్లో అయితే కాలేదు ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను కంపల్సరీ మన టెలిగ్రామ్ ఛానల్ నేను కంపల్సరీ అప్డేట్ చేస్తాను పిచ్చి స్లో అయినా స్లో అనడం అంటే ఏం స్లో అయిపోవడం అంటే కొద్దిగా మట్టి వచ్చేసి ఇటువంటి వాటి వల్ల బాల్ స్లో అయిపోతుంది స్లో అయిపోయినాన్ని షార్ట్ ఆడేయడం అంటే ముందర ఊపేస్తారు బాల్ వెనకొచ్చేస్తుంది క్యాచ్లు లేకపోతే వికెట్లు తగిలిపోతాయి అది స్లో అంటారు దాన్ని పిచ్ స్లో అయిపోయింది అంటారు బాగా ఫ్లాట్గా ఉంటే ఎంత ఫాస్ట్ వేస్తే అంత ఫాస్టే వస్తుంది అది ఎక్స్పెక్ట్ చేసి కరెక్ట్గా కొట్టేస్తూ ఉంటారు నిన్న ఆల్మోస్ట్ చూశారు కదా స్లో అయిపోవడం అంటే నిన్న మ్యాచ్ చూస్తే మీకు అర్థమైపోతుంది స్లో బాల్ వేస్తే ఇంకా స్లో అయిపోతుంది వీళ్ళు ముందరే ఊపేస్తుంటారు సో అది స్లో అవడం అంటే ఏదో పెద్ద ఏదో కాదు బట్ వీళ్ళు ఇది ఈ పిచ్చి కాకుండా వేరే పిచ్చి మారిస్తే మాత్రం పూర్తిగా ఫ్లాట్గానే ఉంటుంది దుబాయ్ పిచ్ మాత్రం చెప్పాలంటే ఫాస్ట్ బౌలర్లకి బ్యాటింగ్కి అనుకూలం ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇదే సో ఆల్ రౌండ్ సెక్షన్కి వస్తే మనం శాంకరీ కంపల్సరీ తీసుకోవాలి ఇంకా మనకి ఎయిట్ క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి ఈ డ్రీమ్ లోన్ ప్లాట్ఫామ్ కానీ ఇటువంటి వాటి వాటిలో ఏంటంటే ఎయిట్ క్రెడిట్స్ ఇష్యూ అనేది వస్తుంది అందువల్ల బెస్ట్ టీమ్ అని సెలెక్ట్ చేయడం మనకు అంబట రాయిడ్ కంపల్సరీ కావాలి ఇటువంటి పిచ్చెస్ నన్ను అంబ్రాయిడ్ అయినా కదా ఈవెన్ మనం ఎవరిని వాట్సన్ వదలలేము డూప్లిసేట్స్ను వదలలేము ఎవరిని వదలలేము కదా సో అందుకని నేను అంటే ట్రంప్ లెవెన్లో ఆడడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ట్రంప్ లెవెన్లో మన క్రెడిట్ ఇష్యూ అనేది ఉండదు నేను అంబట్ రాయుడ్ని సెలెక్ట్ చేశాను చూడండి టీం ప్రివ్ అంబట్ రాయడ్ అందరూ ఉన్నారు మనకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు సో ఇది నా ఫైనల్ టీమ్ అయితే ఇది ఈరోజు సో ఇక్కడ కెప్టెన్ ఆల్మోస్ట్ అందరూ ఈరోజు కెప్టెన్ వార్నర్ అన్నా బైస్ పెడతారు ఇంకా డూప్లిసేట్స్ని కెప్టెన్ వైస్ కెప్టెన్ మోస్ట్ వీళ్ళు ముగ్గురులోనే అందరూ ఈరోజు కామన్గా పెడతారు సో మనం కూడా ఏంటంటే హెడ్ టు హెడ్ త్రీ వన్ ట్వంటీ ఆడేది కామన్గా పెట్టమే బెస్ట్ ఆప్షన్ అంటే వెరైటీ వెరైటీ పోకుండా హెడ్ టు హెడ్లో వార్నర్ అని డొప్పిసిన పెట్టడమే బెస్ట్ ఆప్షన్ మీరు గ్రాండ్ లీగ్లో ట్రై చేయాలనుకుంటే గ్రాండ్ లీగ్లో ట్రై చేయాలంటే శ్యామ్ కరమ్ కానీ రషీద్ ఖాన్ కానీ దీపక్ చహార్ను కానీ అంటే ఇటు స్వింగ్ అవుతుంది దీపక్ చహార్ స్టార్టింగ్లో స్వింగ్ అవుతుంది ఈ మధ్య వికెట్లు పడలేదు కానీ బాగా పడితే మాత్రం రెండు మూడు వికెట్లు తీసేస్తాడు ఒకేసారి సో ఇటువంటి పర్ఫార్మెన్స్ అనేది దీపక్ చహార్ ఇస్తున్నాడు సో గ్రాండ్ లీగ్లో కంపల్సరీ ట్రై చేయండి అని చెప్తున్నాను దీపక్ చహార్ దీపక్ చహార్ని సో ఇంకా లేదు మాకు డ్రీమ్ లెవెన్ కావాలి లేదా ప్లేయర్స్ పార్ట్ కావాలి ట్వంటీ ఏ కావాలనుకుంటే మనం ఎవరిని నేను ఎవరిని రిస్క్ చేస్తానని టాస్ తర్వాత మీకు డిసైడ్ చేస్తాను ఇది ఫైనల్ టీము సో ఇక్కడ వార్నర్ అండ్ డూబ్లసీస్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ సో ఇక్కడ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అనే ఒక విషయం కదా అంటే విన్నింగ్ ఛాన్సెస్ అంటే విన్నింగ్ ఛాన్సెస్ బట్టి కూడా మనం టీమ్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఇప్పుడు సన్ రైజ్ గెలుస్తుంది ఆల్మోస్ట్ మన యాప్ ఉంది కదా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లైవ్ గైడ్ అనే యాప్ ఉంది సో వన్స్ ఆ యాప్ మీరు చెక్ చేయండి ఆ యాప్లో నేను విన్నింగ్ ఛాన్సెస్ అనేది కరెక్ట్గా ఇస్తుంటాను మీకు అంటే కరెక్ట్గా అంటే ఆల్మోస్ట్ సక్సెస్ అవుతూ ఉన్నాయి సో విన్నింగ్ ఛాన్సెస్ బట్టి మనం టీమ్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు వీళ్ళు విన్ అయిపోతారని తెలిసినప్పుడు అంటే వాళ్ళ గురించి ఎక్కువ ప్లేయర్స్ మనం తీసుకుంటుంటాం సో ఈరోజు విన్నింగ్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ ఇద్దరికి సమాన అవకాశాలు అయితే అంటే మొదటి స్టార్టింగ్లో షేన్ వాట్సన్ డూప్లెసెస్ మంచి బ్యాట్స్మెన్ అంబటి రాయుడు అంబటి రాయుడు వరకు చాలా బాగుంది అంటే వీళ్ళు ముగ్గురు స్టార్టింగ్లో ముగ్గురు చాలా బాగున్నారు ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకా ధోని కేదార్ జాదవ్ లేడు సో కేదార్ జాదవ్ బదులు మనకు జగదీశన్ వచ్చాడు సో జగదీష్ చాలా బాగా ఆడతాడు జగదీష్ వికెట్ కీపర్ సెక్షన్లో ఉన్నాడు మీరు గ్రాండ్లీలో ఒకసారి ట్రై చేయండి జగదీష్ అన్ని జగదీష్ ఏంటంటే చాలా మంచి బ్యాట్స్మెన్ అంటే చాలా బాగా ఉన్నాడు చెన్నైలోనే ఎక్కువ భాగం ఆడుతూ ఉన్నాడు బట్ ఇది దుబాయ్ పిచ్చెస్ కాబట్టి ఇటువంటి ప్లేయర్స్ గురించి మనం చెప్పలేము బట్ గ్రాండ్లీలో కంపల్సరీ సెలెక్ట్ చేయండి అంటే జగదీష్ అన్ వీళ్ళు వీళ్ళు బట్ ఏంటంటే కంపేర్ టు సన్ రైజర్స్తో పోలిస్తే అంటే బౌలింగ్లో భోవనేశ్వర్ లేడు కానీ బోనస్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ అయిపోయి డేవిడ్ వార్నర్ జాన్ బైస్టోన్ పాండే మనీష్ పాండే నెక్స్ట్ ఇంకా అంటే విజయ్ శంకర్ని ఎందుకు తీసుకున్నారో తెలియదు త్రీడీ అని తీసుకున్నారో ఏమో తెలియదు బట్ విజయ్ శంకర్కి బ్యాటింగ్ అయితే ఇటువంటి గ్రౌండ్ మీద అస్సలు ఆడలేడు కంపల్సరీ ఏంటంటే అతను ఒకే షాట్లాడుతూ కాళ్ళు దగ్గర వేస్తే ఒకే షాట్లు ఆడుతుంటాడు అది లాంగ్లోను క్యాచ్ ఇచ్చి ఏమైనా చిన్న గ్రౌండ్ అయినా లాంగ్లో క్యాచ్ ఇచ్చి ఇచ్చేస్తుంటారు బట్ శంకర్ని ఇటువంటి గ్రౌండ్లో తీసుకోకపోవడమే బెస్ట్ ఆప్షన్ వీళ్ళు ఎవరన్నా వేరే బౌలర్ని తీసుకోని లేకపోతే వేరే ఆల్రౌండర్ తీసుకున్నా బెస్ట్ ఆప్షన్ ఇంకా విలియమ్సన్ ఉన్నాడు సో ఈరోజు సన్ రైజర్స్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందరూ అనుకునేది సన్ రైజర్స్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకుంటే అందరూ అనుకునేది బట్ ఏంటంటే ఇక్కడ చేజింగ్ అనేది కొద్దిగా ఈరోజు అంటే చెన్నై చేసింగ్ అనేది కష్టం చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే వాళ్ళు కొద్దిగా విన్నింగ్ ఛాన్సెస్ అనేది ఉంటాయి బట్ ఎవరికైనా ఫస్ట్ బ్యాటింగ్లో ఎక్కువ స్కోర్ కానీ కొట్టేస్తే సెకండ్ బ్యాటింగ్ చాలా కష్టం అంటే ఎక్కువ స్కోర్ అంటే వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ కానీ కొడితే సెకండ్ ఆల్మోస్ట్ చేసింగ్ అనేది చాలా కష్టం అది ఏ టీంకైనా చాలా కష్టమే ఈ పిచ్ మీద బట్ ఏంటంటే వన్ సిక్స్టీ కొడితే కొద్దిగా చేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఇంకా వన్ ఫైవ్ వన్ థర్టీ టు వన్ ఫార్టీ అవుట్ అయితేనే చేజింగ్ ఈజీగా చేయగలుగుతారు సో ఇటువంటి కండిషన్స్ మధ్య సన్ రైజర్స్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాను సో ఇది మన ఫైనల్ టీమ్ అయితే ఇది చూసారుగా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను లాస్ట్లో అప్డేట్ చేస్తాను ఏ టీం పెట్టాలనేది నేను టెలిగ్రామ్ ఛానల్ అటు నేను ఏ టీం పెట్టాను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను సో నెక్స్ట్ అవే రాబోతున్నాయి ఇప్పటికే చాలా గిఫ్ ఇచ్చాను ఫ్రీగా వాళ్ళని అడిగి 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 నాకు ఫ్రీ కావాలని చెప్పి చాలా అడిగాను సో మా యూజర్స్ కోసం మొదటి ప్రైజ్ మూడు వేలు కనీసం ఒక ఐదు వేలైనా ఇవ్వండి అని చాలా అడుగుతాను సో నెక్స్ట్ ఎప్పుడైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ప్లేయర్స్ పార్ట్ మీరు ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని జస్ట్ రిజిస్టర్ చేసి పెట్టుకుని ట్రంప్ అవ్వండి ఒకటి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినాను అలాగే ప్లేయర్స్ పార్ట్ ఒకటి సో చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే ప్లేయర్స్ పార్ట్లో మా మెయిల్ యాక్టివేషన్ కాలేదు అలాగే బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ కాలేదు వాటికి ఏం వర్రీ కాని అవసరం లేదు జస్ట్ మీకు ఒక మెయిల్ ఐడి ఈ వాళ్ళ మెయిల్ ఐడి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లే హెల్ప్ డెస్క్ అట్ ద రేట్ ప్లేయర్స్ పార్ట్ మీడియా డాట్ కామ్ ఇది వన్స్ మీరు దీన్ని క్లిక్ చే అంటే వాళ్ళకి మెయిల్ చేయగానే విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు మెయిల్ అనేది వెరిఫై వాళ్ళే చేస్తారు అలాగే మీ అకౌంట్ కూడా వాళ్ళే వెరిఫై చేస్తారు మీకు కొద్దిగా కష్టంగా ఉంటే సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మే నాకు నా మెయిల్ కూడా ఇస్తాను నాకు చేయని నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను ఓకే గైస్ థ్యాంక్ యూ